హలో, వెల్కమ్ బ్యాక్ అండి. చూసారుగా ఈ కేక్ మంచి లేయర్స్ ఉన్నాయి కదా, చాక్లెట్ వెనీలా అండ్ దెన్ చాక్లెట్. తినడానికి టేస్టీగా మంచి లేయర్స్ లోపల ఉండే, బయట చూడడానికి అందంగా ఉండే ఈ కేక్స్ని థీమ్ కేక్స్ అంటారండి. ఈ థీమ్ కేక్స్ చేయడానికి ఓపిక, టైమ్ రెండు బాగానే పడతాయి. ఇది నేను మా అమ్మాయి కోసం చేసిన డాక్టర్ బైనాక్స్ థీమ్ కేక్ అండి. ఇలాంటి థీమ్ కేక్స్లో ఉండే స్టెప్స్ మీతో షేర్ చేద్దామని వీడియో వేశాను. ఇదిగోండి, ఇలా ముందుగా కేక్లో ఫిల్లింగ్, ఆ తర్వాత కేక్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఫైనల్ కేక్ మంచి లెవెల్గా రావాలనుకుంటే ముందుగా డోమ్ పార్ట్ ఉంటుంది కదా, ఎక్కువ పొంగిన సైడ్, దాన్ని ఇలా కట్ చేసి తీసేయాలి. ఆ తర్వాత మనం మధ్యలో వేయాలనుకున్న ఫిల్లింగ్ ఏదన్నా ఉండండి, అది వేసుకోవాలండి. నేను ఇక్కడ గనాష్ వేస్తున్నాను, అంటే చాక్లెట్ క్రీము రెండు కలిపి తయారు చేసిన ప్రోడక్ట్ అండి. కేక్ మెత్తగా ఉండాలి బేకరీలో లాగా అనుకుంటే గనాష్ వేసే ముందర మీరు కేక్ పైన షుగర్ సిరప్ రెడీ చేసి దాన్ని ఒక బ్రష్తో కాస్త తడపాలండి. నేను 3 కేక్స్ బేక్ చేశానండి, 2 చాక్లెట్, 1 వెనీలా. ఇక అన్నిటి మధ్యలో ఫిల్లింగ్ వేసి ఇప్పుడు బయట కేక్ బయట నేను దీన్ని కవర్ చేసేస్తున్నాను ఫుల్గా. దీన్ని క్రమ్ కోటింగ్ అని అంటారండి. ఆ క్రమ్ కోట్ చేశాక ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టి మళ్ళీ రెండో కోటింగ్ వేయాలి. బేకరీలో విప్పింగ్ క్రీమ్ యూస్ చేస్తారు కదండి, నేను ఇక్కడ గనాష్ యూస్ చేస్తున్నానంటే కేక్ని కవర్ చేయడానికి. ఫైనల్ కోట్ అయ్యాక మన ఫైనల్ కేక్ ఇలా ఉంటుంది, అంటే ఫాండెంట్ దీనిపైన వేయకముందు. ఇక కేక్ డెకరేట్ చేసుకోవడానికి ఫాండెంట్ లేదా గమ్ పేస్ట్ యూస్ చేసి మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఫాండెంట్ లేదా గమ్ పేస్ట్ మనం చూడడానికి పిల్లలు ఆడుకునే క్లే ఉంటుంది కదా, అలా ఉంటుంది. కానీ ఫాండెంట్ అనేది చక్కెరతో చేస్తారండి, కాబట్టి ఫాండెంట్తో చేసినవి ఏమన్నా ఉంటే డెకరేషన్స్ తినచ్చు. అదే గమ్ పేస్ట్తో తయారు చేసిన డెకరేషన్స్ అయితే మనం తినకూడదు. ఈ డెకరేషన్స్ ఒక 2-3 డేస్ ముందే తయారు చేసుకొని ఆరనివ్వాలి. మన హైదరాబాద్లో నేను చెప్పిన ఈ పదార్థాలన్నీ మీకు ఆరిఫే అని ఉందండి మాదాపూర్లో, అక్కడ దొరుకుతాయి. అక్కడ కేక్ ఫిల్లింగ్స్, హ్యాండ్మేడ్ డెకరేషన్స్, ఫాండెంట్, కలర్స్, మీకు ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయి. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం ఫాండెంట్ని ఇలా రుద్దుకోవాలండి, ఒక 1/2 ఇంచ్ థిక్నెస్తో. తర్వాత మనము కేక్ని కవర్ చేసేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నది ఎడిబుల్ గ్లూ అండి. మనం తయారు చేసుకున్న డెకరేషన్స్ లేదా కొన్న డెకరేషన్స్ కేక్ పైన పెట్టాలనుకున్నప్పుడు ఇది యూస్ చేస్తాము. ఇక ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న డెకరేషన్స్ని ఇలా కేక్ మీద అటాచ్ చేయడమే. మీ దగ్గర పెయింట్ బ్రష్ ఉంటే దాన్ని ఇలా ఎడిబుల్ గ్లూలో కాస్త అటాచ్ చేసి ఇక్కడ ఉన్న ఫాండెంట్ డెకరేషన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. కేక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో పెట్టగలిగితే నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.